పునరుద్ధానుడైన యేసుక్రీస్తు శుభప్రదమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలండి. మనందరం ఈరోజు దేవుని వాక్య సత్యములోనికి వెళుచు ఉండగా వినగలిగిన చెవులు నెరవేర్చే జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించినట్లు మనము సిద్ధపడదాం. ఈ రోజున విధ విధమైనటువంటి క్రైస్తవులు ప్రపంచంలో ఉండటం మనం గమనిస్తున్నాం, చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక రకమైనటువంటి క్రైస్తవుల గురించి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవునిని గణపరచుట, దేవునిని స్తుతించుట, దేవుణ్ణి ప్రేమించుట అనే మూడు అంశములతో ఈరోజు మనం మరి ప్రభు సన్నిధానానికి వచ్చి ఉంటున్నాం. మరి ఏ రకమైనటువంటి క్రైస్తవులను గురించి ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు? దేవుణ్ణి గణపరచువారు, దేవుణ్ణి ప్రేమించువారు, దేవుణ్ణి స్తుతించువారు అనేక రకాలు. ఏ రకమైనటువంటి క్రైస్తవులతో ఈరోజు ప్రభు మాట్లాడబోతూ ఉన్నాడు? ఈరోజు వాక్యం వింటూ ఉండగా మన జీవితాలను సరిచేసుకోవడానికి లేక సిద్ధంగా ఉన్నటువంటి మనం దేవుని యొక్క రాజ్యానికి సిద్ధంగా ఉన్నామని బలము పొందుకోవడానికి దేవుడు మనల్ని బలపరచాలని నేను హృదయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మంచి వాక్యాన్ని మనం చూడగలం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఇన్ని రకాలైనటువంటి క్రైస్తవుల్లో ఇదొక రకమైనటువంటి క్రైస్తవులు. వీరు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, కానీ వీరు గణపరుచుట ఆంతర్యము నుండి హృదయపూర్వకమైనటువంటిది కాదు. వీరు పెదవులతో మాత్రమే దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, పెదవులతోనే దేవుణ్ణి మహిమపరుస్తూ గొప్ప చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభుకి ఇలాంటి క్రైస్తవ జీవితం, ఇలాంటి శిష్యత్వం, ఇలాంటి కుమారులు, ఇలాంటి కుమార్తెలు ఆయనకు అక్కరలేదు. ఆయనకు కావలసినటువంటి వారు ఎలా స్తుతించాలో ఆయన చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపు చాలా గొప్పది. వీరు నన్ను పెదవులతో మాత్రమే స్తుతిస్తూ ఉన్నారు, వీరి హృదయము నాకు చాలా దూరంగా ఉంది, వీరి హృదయం నాకు దగ్గరగా లేదు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పెదవులు దగ్గరగా ఉన్నాయి కానీ హృదయము దూరంగా ఉంది. ప్రభుకి హృదయం దగ్గరగా ఉండాలనే ఆశ యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాన్ని లోకములోనికి చివరి ప్రవక్తగా పంపించినప్పుడు మారు మనసు అనేటువంటి బాప్తిస్మాన్ని ఇచ్చినట్లు మనం చూడగలం. మారు మనసు బాప్తిస్మం, మారు మనసు రెండవ మనసుని అంటే నూతనమైన మనసుని తెచ్చుకున్నటువంటి వారి హృదయం క్రీస్తుకు దగ్గరగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి క్రైస్తవులు వారి హృదయాన్ని దూరంగా ఉంచుకొని ఉన్నారు, వారి పెదవులు మాత్రమే దగ్గరగా ఉన్నాయి. ప్రభుకి ఇలాంటి క్రైస్తవులు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ప్రార్థన చేసినటువంటి సుంకరి పరిసయుడు ఇరువురి ప్రార్థన విన్నారు, కానీ పరిసయుని యొక్క హృదయం చాలా దూరంగా ఉంది, పెదవులు మాత్రమే మాట్లాడుతున్నాయి, ఇష్టం లేదు దేవునికి అలాంటి క్రైస్తవుడు. సుంకరి హృదయం చాలా దగ్గరగా ఉంది, సుంకరి దేవునికి చాలా ఇష్టమైనటువంటి వాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభుకి మనం హృదయాన్ని ఇవ్వాలి, ఆ తర్వాత పెదవులతో గణపరచాలి. ప్రభు వేదన, ప్రభు యొక్క బాధ, క్రీస్తు యేసు యొక్క వేదన ఈరోజు 250 కోట్ల మంది క్రైస్తవ ప్రజలు ఉన్నప్పటికీ కేవలం అందులో ఒక రకమైనటువంటి క్రైస్తవులు పెదవులతో స్తుతించువారు, పెదవులతో గణపరచువారు, పెదవులతో ప్రేమించువారు. దేవుడు ఎంత బాధపడుతున్నారో కొద్దిగా కూడా ఆలోచన చేయనటువంటి
ఒక గ్రూపుకి చెందినటువంటి వారు ఇలాంటి క్రైస్తవులు. రెండవదిగా మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనంలో ఆయన్ని ప్రేమించేటువంటి వారు ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నారు ఆ సంగతి కూడా ఆయన చెబుతూ, మరి యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనంలో నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో, అండర్లైన్ చేసుకోండి, వారు నోటితో ఎంతో ప్రేమను కనబరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించును. ఫస్ట్ మనం పెదవులతో కనపరిచిన వారిని ధ్యానించుకున్నాం. రెండవదిగా పెదవులతో నోటితో ప్రేమించేటువంటి వారిని చూస్తూ ఉన్నాం. అవును, నోరు పెదవులు దేవునిని ఘనపరిచినంత మాత్రాన దేవుడు సంతోషిస్తాడు, దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, యేసుక్రీస్తు ప్రభు తాను కుమార్తెలుగా కుమారులుగా మనల్ని స్వీకరిస్తాడు అనుకోవడం అది మన పొరపాటే అవుతుంది. దేవునికి విరిగి నలిగినటువంటి ఆయనకు సమీపమైనటువంటి హృదయం కావాలి. నా ప్రియమైనటువంటి దేవుని సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయం దగ్గరగా ఉందా, లేక నీ యొక్క పెదవులు మాత్రమే, నీ నోరు మాత్రమే క్రీస్తు ప్రభుకు దగ్గరగా ఉందా? అలా ఒకవేళ ఉన్నట్లయితే నీవు నేను మోసపోతున్నట్లే. ఆయన అంటూ ఉన్నాడు, నా జనులు, ప్రవక్త అంటూ ఉన్నాడు, నా జనులు రాదగిన విధంగా నీ దగ్గరకు వస్తున్నారు, కూర్చుంటున్నారు, నీ మాటలు వింటూ ఉన్నారు, కానీ వారి హృదయంతో కాదు, కేవలం వారి నోటితో మాత్రమే ప్రేమించుచున్నారు. నువ్వు దేనితో ప్రేమిస్తున్నావు? నీ హృదయంతో ప్రేమించాలని ఆశపడాలి, హృదయంతో దేవుణ్ణి అత్తుకోవాలని ఆశపడాలి, హృదయంతోనే దేవుణ్ణి నీవు ప్రేమించాలని స్థిరపడాలి, పెదవులతో కాదు, నోటితోనూ కాదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు మనము చివరి దశలో ఉంటూ ఉన్నాం. దేవుని మాటలు వినిచున్న నీవు ఏ యొక్క స్థితిలో ఉన్నావో గమనించాలని, ఏ యొక్క స్థితిలో కొనసాగుచున్నావో గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనమేమి విత్తితే అదే పంటను కొయ్యాలని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. నీవేమి విత్తుతున్నావు? పెదవులతో దేవుణ్ణి గనపరచటం, పెదవులతో నోటితో దేవుణ్ణి ప్రేమించటం చేస్తూ ఉన్నవా? అపాయస్థితిలో ఉన్నవని గుర్తించు. దేవునికి, దేవుని యొక్క రాజ్యానికి వారసుడివి, వారసురాలివి కావాలి అనుకుంటే నీవు హృదయము దేవుని దగ్గరగా ఉంచి హృదయముతో గనపరచటం, హృదయముతో ప్రేమించటం నేర్చుకోవాలని, లేక ప్రయత్నించాలని, లేక బలం తెచ్చుకొని పరిశుద్ధాత్మ ద్వారా నీవు నడిపించబడాలని నేను కోరుతూ ఉన్నాను. మూడవదిగా దేవుణ్ణి స్తుతించుట. మొదటిది దేవుణ్ణి నోటితో గనపరిచేవారు, రెండవదిగా నోటితో ప్రేమించేవారు, మూడవదిగా నోటితో స్తుతించేవారు. కీర్తనలు 78:37 మనం చదువుకున్నట్లయితే, నోటి మాటతో ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. ఎంత సత్యకరమండి, ఎంత ఆలోచన చేయదగ్గ విషయం ఇది. నోటి మాటతో ఆయనకి ముఖస్తుతి, ఎదుట తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి అబద్ధమాడుతూ ఉన్నారు. ఇది అబద్ధమైన స్థుతి. ఈరోజు పాటల్లో స్వరం బాగుంది, కేవలం స్వరమే, హృదయం కాదు. ఈరోజు అనేక విధములైనటువంటి ఆరాధనలు ఉన్నాయి, స్థుతులు ఉన్నాయి, మహిమ చెల్లించటం జరుగుతూ ఉంది, కేవలం పెదవులతో మాత్రమే. అయితే ప్రభు కోరుకునేటువంటి విధానం, విధి ఇలాంటిది కాదు. ఆయన యొద్ద అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడటానికి వీలుండకూడదు. ఆయనని హృదయము నుండి ఘనపరచడం, హృదయము నుండి ప్రేమించడం, హృదయము నుండి స్తుతించడం, అందులో సత్యం ఉంది. కాబట్టి దాన్ని మాత్రమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది? అందుకేనేమో మన కుటుంబాల్లో నెమ్మది లేదు,
అందుకేనేమో మన జీవితాల్లో ఆనందం లేదు. అందుకేనేమో దేవుణ్ణి మనం సంపూర్ణంగా అంగీకరించలేకపోతున్నాం. అందుకేనేమో మన నాలుక సత్యం మాట్లాడలేకపోతుంది. కేవలం పెదవులతో మాత్రమే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన జనమని, మనం ఒక ప్రత్యేకమైనటువంటి దేవునికి సంతతి అని, మనకు ఒక నిరీక్షణ కలిగిన మహాపట్టణం ఉందని గుర్తించి ఈ లోకయాత్ర క్షణకాలము క్షణభంగురమని అంతలో కనబడకుండా ఆవిరిలాగా మాయమైపోయే వారమని గుర్తించి ఈ చివరి దినాలలో మన యొక్క భవిష్యత్తును ఏ విధంగా కొనసాగించుకోవాలో, ఏ విధంగా సిద్ధపరుచుకోవాలో, ఏ విధంగా దేవునికి దగ్గరగా ఉండాలో వాక్యములో నుండి ప్రభువా నా స్థితి మార్కు సువార్తలో చెప్పినట్లు పెదవులతో గణపరిచేదా, ఏజ్కెల్ ప్రవక్త చెప్పినట్లు నోటితో ప్రేమిస్తున్నానా, కీర్తనకారుడు చెప్పినట్లు నోటితోనే స్తుతిస్తూ ఉన్నానా, నా హృదయం నీకు దగ్గరగా ఉందా లేక నీకు దూరంగా ఉందా? ప్రభువా ఈరోజు వాక్యము ద్వారా నన్ను పరీక్షించుకోవడానికి నీవిచ్చిన ఈ చిన్న సమయాన్ని బట్టి నీకు స్తోత్రములని చెప్పి పరీక్షించుకుంటున్నవా. పరీక్షించుకున్నట్లయితే నిన్ను నీవు పరలోకానికి సిద్ధపరచుకుంటూ ఉన్నావు. ఇతరులను సిద్ధపరచడానికి ప్రయత్నించవద్దు. ఇతరుల అలా చేస్తున్నారని చెప్పడానికి పూనుకోవద్దు. ఇతరుల అలా కొనసాగుతున్నారు అని నీ మనసులో అనుకోవద్దు. నీవు దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి సత్యముతో దేవుణ్ణి గణపరిచి, హృదయముతో దేవుణ్ణి ప్రేమించి, హృదయముతో దేవుణ్ణి స్తుతించి ఆయన్ని మహిమపరుస్తున్నవా. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నవా. ఇతరులను చూడొద్దు మోసపోతూ, క్రీస్తును చూడు. క్రీస్తు ప్రేమను నీవు అంగీకరించు. ఆయన నిన్ను ప్రేమించినట్లు, నీ మంచిని కోరినట్లు ఎవరు కూడా కోరరని గుర్తు చేసుకో. నీవు నీ జీవిత అనుభవంలో నీవెంతోమందిని చూసి ఉండవచ్చు, ఎన్నో ప్రదేశాలు చూసి ఉండవచ్చు. ఆయన ఇచ్చే సంతోషమైనా, ఆయన ఇచ్చే ప్రేమైనా ఏ మానవులలోనూ ఏ యొక్క స్థలంలోనూ దొరకదని నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను మాట్లాడుచున్నటువంటి దేవుని పక్షంగా ఈ మాటలు నీ హృదయాన్ని తాకుతున్నాయని నాకు తెలుసు. ఎన్నోసార్లు విన్నాను, అయినా చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను. ఎన్నోసార్లు ప్రార్థించినాను, ప్రార్థించినట్లు దేవుణ్ణి గణపరచలేకపోతున్నాను, దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను, హృదయముతో దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నవా? మరి ఒకసారి నీవు ప్రయత్నించినట్లయితే పరిపూర్ణుడుగా పరిపూర్ణురాలుగా నీవు కాగలవు. నీ ముందున్నదాన్నే చూడు, వెనుకున్న వాటిని మరిచిపో. ఇంతకుముందు గణపరిచినట్లు, ఇంతకుముందు ప్రేమించినట్లు, ఇంతకుముందు స్తుతించినట్లు ఇక మీదట నేను చేయను ప్రభువా. నా జీవితంలో ఒక గొప్ప మార్పుని తెచ్చును, నా జీవితంలో ఒక గొప్ప వెలుగుని తెచ్చును. ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నావు. అవును తండ్రి, నేను చాలా ఓడిపోయిన జీవితంలో ఉన్నా, నేను అసత్యమైనటువంటి జీవితంతోనే. ఏదో చర్చిలో వింటున్నారు కదా, వారు మాత్రమే నన్ను నమ్మాలని, నా ఫ్రెండ్స్ నా కల్చర్ అంతా వాళ్ళు ఏదో నన్ను గొప్ప విశ్వాసి అనుకోవాలని పెదవులతోనే ప్రభువా సూటిగా నాతో మాట్లాడుతున్నావు. నేనంటే నీకు ప్రేమ నాయన, నేనంటే నీకు ఇష్టం. లేకపోతే ఈరోజు ఈ రీతిగా నీ వాక్కులు నాతో మాట్లాడవయ్యా, నిజంగా మాట్లాడవయ్యా, ఎక్కడో పొరపాటు చేస్తున్నాను. అనేకసార్లు విన్నాను ప్రభువా, నీవు సత్యమని విన్నాను, నీవు సత్యమని విన్నాను ప్రభువా. ఆ సత్యం హృదయంలో ఉండేది పెదవుల్లో కాదు నాయన, మన్నించు అని నువ్వు అడుగుతావా ఈరోజు. ప్రభుని క్షమించు అని అడుగుతావా ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరుడా? నిత్య ఆనందాన్ని పొందుకోలేక పరితపించిపోతున్నవా? నీ జీవితం అంతా కూడా ఇలాంటి నోటితో గణపరిచే, నోటితో ప్రేమించే, నోటితో స్తుతించే జీవితం ఉంటే ఎన్నడూ కూడా లోకములో సంతోషించలేవు. నీకేమున్నప్పటికీ, ఏ హోదా ఉన్నప్పటికీ నువ్వు సంతోషించలేవు. కేవలము ప్రభువులో సంతోషించడం చాలా భాగ్యం.
ఫిలిప్పి పత్రిక 4:4 చెప్పినట్లు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఆ ప్రభువునందు ఆనందించాలి అంటే హృదయం దేవునికి చాలా దగ్గరగా ఉండాలి, హృదయం దేవునికి చాలా సమీపంగా ఉండాలి, హృదయం దేవునికి చాలా సన్నిహితంగా ఉండాలి. అయితే ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగాల్లో ఈ యొక్క కోణానికి చెందినటువంటి క్రైస్తవుల్లో లేక వాక్యం వినిచున్నటువంటి మన జీవితంలో ఇట్టి క్రైస్తవులకు సంబంధించిన వారముగా మనం ఉండినట్లయితే మించిపోయింది లేదు. ఈరోజు ఈ క్షణంలో క్షమించు ప్రభువా అంటే ఎంత ఘోర పాపినైనా ఎన్నిసార్లు మన జీవితంలో ఈ క్షణము వరకు ఆయనకు నమ్మక ద్రోహం చేసిన క్షమించు ప్రభువా నా నాలుకను పవిత్రపరచు అని అడిగినట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నీ నాలుకను నీ యొక్క పెదవులను ఆయన తాకగలడు, నీ హృదయాన్ని ఆయన వెలిగించగలడు. ఆయన వెలిగిస్తే ఏది కూడా ఆర్పలేదు. కాబట్టి వెలిగించబడాలి అనేటువంటి జీవితంలో మనం ఉండాలి, వెలిగించబడినటువంటి సన్నిహితమైన హృదయం గలవారముగా మనం ఉండాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయం కఠినంగా ఉందా? ఈరోజు నీ హృదయము ఏదో ఆలోచన చేస్తూ ఉందా? క్షమాపణ కోరు ప్రభువా, నన్ను క్షమించువా. క్షమాపణ కోరు, వెంటనే నీవు ఉన్న స్థలంలో నీవు వాక్యం వింటూ ఏ పనిలో నీవు ఇంట్లో ఉన్నప్పటికీ లేక బయట ఉన్నప్పటికీ వాక్యం వింటూ ఉన్నవా, తప్పనిసరిగా నన్ను క్షమించమని అడుగు. నీ చెవుల్లో గింగురం అనేటువంటి శబ్దం ఎక్కడో పొరపాటు చేస్తున్నటువంటి ఉద్దేశం నీ కలుగుతూ ఉంది కదా, లేదు ప్రభువా నేను సత్యమైన జీవితంలో జీవిస్తాను, కీర్తనకారుడు చెప్పినట్లయ్యా నేను బ్రతకతాను అని నువ్వు అనుకున్నట్లయితే సిద్ధపడు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి పెదవులతో కాదు, దేవునికి ఇష్టమైనటువంటి ఘనత పెదవులతో కాదు, దేవునికి ఇష్టమైన ప్రేమ నోటితో కాదు, ఆయనకు కావలసింది హృదయం. మరి ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే కీర్తనలో 9:1 నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. కొద్దిగా హృదయంతో కాదు, ఒక భాగంతో కాదు, ఒక కొద్ది హృదయాన్ని ఆయనకిచ్చి కాదు, సంపూర్ణమైన హృదయముతో ఆయన్ని స్తుతిస్తానన్నాడు కీర్తనకారుడు. ఎందుకని? అతను సంపూర్ణంగా స్తుతించడం నేర్చుకున్నాడు కనుక. నీవు నేను సంపూర్ణంగా దేవుని స్తుతించగలుగుతున్నామా? హృదయముతో పూర్ణ హృదయం కావాలి ఆయనకి. కొద్దిగా హృదయం ఎవరికో ఇచ్చి కొద్ది హృదయం ఆయన్ని గణపరుస్తానని, కొద్ది హృదయముతో ఆయన్ని స్తుతిస్తానని, కొద్ది హృదయముతో ఆయన్ని ప్రేమిస్తానంటే అలాంటి వారు కూడా దేవునికి ఇష్టం లేదు. ఆయన అంటూ ఉన్నాడు, పూర్ణ హృదయం కావాలి నాకు, నాకు పూర్ణ హృదయం కావాలి నీ కొరకు. నేను సంపూర్ణ బలియాగమైనాను, సంపూర్ణంగా నా ప్రాణం పెట్టినాను, సంపూర్ణంగా నా చివరి రక్తపు బట్టు వరకు నీ పాపాల కొరకు, అపరాధాల కొరకు నేను కాచినాను, నేను క్రయధనముగా నా యొక్క రక్తాన్ని చెల్లించి నిన్ను విడిపించినాను. కాబట్టి నీ పూర్ణ హృదయం నాకు కావాలి, నీ పూర్ణ హృదయముతోనే నన్ను మహిమపరచాలి, నీ పూర్ణ హృదయముతోనే నన్ను ప్రేమించాలి, నీ పూర్ణ హృదయముతోనే నన్ను ఘనపరచాలి. నాకు రావలసింది నేను ఎవరికి కూడా ఇవ్వటానికి నాకు ఇష్టం ఉండదు. నీ కొరకు మరణించింది నేనే, నీ కొరకు ప్రాణము పెట్టింది నేనే, నీ కొరకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నవాణిని నేనే. నన్ను పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నువ్వు నన్ను ప్రేమించగలవా? పూర్ణ హృదయముతో నన్ను గణపరచగలవా? పూర్ణ మనస్సుతో నన్ను స్తుతించగలవా? నా కుమారుడిగా, నా కుమార్తెగా ఉండటానికి నీకు ఇష్టమైనట్లయితే ఈరోజు ఆ పని చేయడానికి సిద్ధపడాలని, ఆ విధంగా నన్ను హృదయముతో ఆరాధించడానికి నువ్వు సిద్ధపడాలని, ఆ విధంగా హృదయముతో నన్ను గణపరచడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని, ఆ విధంగా హృదయముతో నన్ను ప్రేమించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాను అని ప్రభు అంటూ ఉంటే నీ యొక్క హృదయం ఏమంటూ ఉంది? నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు సంపూర్ణంగా నీ హృదయాన్ని ఇచ్చి దేవునికి ఘనతను, దేవుణ్ణి ప్రేమించుట నీ హృదయముతో,
హృదయపూర్వకంగా దేవుని స్తుతించటం నేర్చుకున్నట్లయితే ప్రభు నిన్ను ఈరోజు మన్నించి క్షమించి నిన్ను తన కుమారుడిగా తన కుమార్తెగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సిద్ధపడి ఉన్నవా? సిద్ధపడి ఉన్నవా? సిద్ధపడి ఉన్నవా? సిద్ధపడినట్లయితే ప్రభువా, సంపూర్ణమైన మనస్సుతో, సంపూర్ణమైనటువంటి నాయన నోటితో, సంపూర్ణమైనటువంటి సత్యముతో కూడిన ప్రేమించుట నాకు నేర్పించయ్యా. ఇతరులను చూసి మోసపోతున్నానయ్యా, నాటకీయమైన జీవితం జీవించే వారిని చూసి మోసపోతున్నానయ్యా, వారిలాగే నేను జీవిస్తే సరిపోతుందనుకుంటున్నాను. చాలదు ప్రభువా, చేరడానికి ఆ సత్యమైన ఆరాధనను నేను ప్రభువా ఆరాధించడానికి నేర్పించండి. నేను ఎంతో చక్కగా పాడగలను, నేను ఆరాధిస్తే ఎంతోమంది ఇష్టపడుతున్నారు, నేను నిన్ను ప్రేమించే విధానాన్ని చూసి ఎంతోమంది ఓ క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఉన్నాడో అని అనుకుంటూ ఉన్నారయ్యా. నిన్ను గణపరుస్తూ ఉండగా ఎంతోమంది నేను నీ కొరకే జీవిస్తున్నానా అన్నట్లు మోసపోతున్నారు. అయితే నా హృదయం నీవు ఈరోజు మాట్లాడుతున్నట్లు దూరంగానే ఉంది ప్రభువా, నీకు దగ్గరగా లేదు. నేను పాపిని, నేను కేవలము పెదవులతో నోటితో మాత్రమే అవునయ్యా, కేవలము నోటితో పెదవులతో మాత్రమే ఈ మూడు చేస్తూ ఉన్నాను. నువ్వు మోసపోలేదు, నేనే మోసపోతున్నాను. నువ్వు మాట్లాడిన సత్యం ప్రభువా, నా జీవితం మోసపోతూ ఉంది, నేను మోసపోతూ ఉన్నాను. కీర్తనకారుడి లాంటి యొక్క సంపూర్ణమైన హృదయాన్ని నాకు ఇదా ఇచ్చే ప్రభువా, నేను కూడా అలా నిన్ను ప్రేమించడానికి, నేను కూడా అలా నిన్ను స్తుతించడానికి, నేను కూడా సంపూర్ణమైన హృదయముతో నిన్ను ఘనపరచడానికి సహాయం చేయి తండ్రి. అట్టి శక్తిని దయచేయి నాకు, అయాటి బలమును దయచేయి తండ్రి. సంపూర్ణంగా నా హృదయాన్ని నీకు ఇచ్చి వేసుకోవడానికి నన్ను బలపరచు. నేనెందుకు ఓడిపోయిన స్థితిలో బ్రతకాలి? నేనెందుకు ఓడిపోయినటువంటి జీవితంతో జీవించాలి ప్రభువా? నేను గొప్పవాణిగా నీలో జీవించడానికి సహాయం చేయి. రోషము గలవాణిగా నేను ఒక్కని నీ పక్షంగా ఉన్నానని సత్యమైన జీవితాన్ని జీవించే ఏలీయా లాంటి ఆత్మను నాకు దయచేయి. నింపు ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు తండ్రి. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పూర్ణ ఆత్మతో నిన్ను స్తుతించాలి ప్రభువా, పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించాలి. నా కట్టి ఆత్మను దయచేయి. ఇంతవరకు నేను చేసిన ఆరాధన అబద్ధము నాయన, ఇంతవరకు నేను నిన్ను ప్రేమించింది అబద్ధమే నాయన, ఇంతవరకు నేను నిన్ను ఘనపరిచింది పెదవులతో అది అబద్ధమే, అసత్యమైన జీవితం నా జీవితం, కేవలం మనుషులకు మాత్రమే నేను గొప్పగా కనబడుతున్నాను, క్రైస్తవుడిగా కనబడుతున్నాను, క్రైస్తవురాలుగా కనబడుతున్నాను. నా హృదయం నీకు చాలా దూరంగా ఉంది ప్రభువా, ఘోరమైన వ్యాధితో నిండి ఉంది, ఘోరమైనటువంటి నాయన మరణకరమైన రోగంతో నాయన హృదయం నిండి ఉంది. దానిని నేను బాగు చేసుకోవడానికి చాలా ఆలస్యం చేసినాను. ఆ వ్యాధిని బాగు చేయవా ప్రభువా? హృదయము ఘోరమైన వ్యాధి గలది అన్నావు. నా హృదయము వ్యాధితో నిండి ఉందయ్యా, అందుకే ఆ హృదయముతో నిన్ను స్తుతించలేకపోయినాను. మన్నించు నాన్న, క్షమించు. ఈరోజు నీ యొక్క కామ క్రోధ మద మత్సరాలు లేనటువంటి ఆ రక్తముతో నా హృదయాన్ని కడుగు నాయన. నన్ను పరిపూర్ణుడిగా చేయి, పరిపూర్ణురాలుగా చేయి. నా బిడ్డలకు, నా భర్తకు, నా భార్యకు, నా రక్త సంబంధికులకి, నేను సహవాసం చేసే సంఘానికి, సేవకులకి నాయన నేను మాదిరిగా కనబడటానికి నన్ను సంపూర్ణురాలుగా సంపూర్ణుడిగా చేయి తండ్రి. నువ్వు చేయగలిగిన వాడివి, చేయగలిగిన వాడివి తండ్రి. నువ్వు శక్తిమంతుడివి, నువ్వు చేయగలవు. నన్ను మన్నించి, నన్ను కనికరించి, నా యొక్క నాటకీయమైన జీవితాన్ని క్షమించు ప్రభువా. ఈరోజు వాక్యం వింటూ ఉండగా నన్ను నీ బిడ్డనుగా స్వీకరించు. నా యొక్క వేషధారి జీవితాన్ని మన్నించినందులకు నీకు స్తోత్రములని చెప్పగలిగితే ప్రభు నీకు మరి ఒకసారి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ, తల వంచినట్లయితే
దేవుడు నిన్ను ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకురావాలని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. నాతో నువ్వు మాట్లాడినందులకై నీకు స్తోత్రాలు. ఆ పెదవులతో నిన్ను ఘనపరచుట, పెదవులతో నిన్ను ప్రేమించుట, నోటితో నిన్ను స్తుతించుట, నాయన మూడు విధములైన వేషధారణను నీవు నన్ను క్షమించి హృదయముతో నాయన నిన్ను ఘనపరిచి హృదయముతో ప్రేమించి హృదయముతో స్తుతించే అట్టి దివ్యమైనటువంటి జీవితం నాకు ఇచ్చినందులకై స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.